Hey guys, welcome back to our channel, Nani Pinky Official. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అందరికి తెలిసిందే కదా, మన 6th ఇయర్ లవ్ యానివర్సరీ వచ్చేస్తుంది. సో దానికోసం స్పెషల్ గా ఒక మెమరీ క్రియేట్ చేద్దాం అని మేము ఫిక్స్ అయ్యాము. అంటే ఇప్పుడు ఫోటో షూట్స్ ఇవి అవి రొటీన్ అయిపోతున్నాయి కదా, సో మనం ఈ ఫోటో షూట్స్ అంటే ఫోటోస్ అవన్నీ ఉంటాయి అంతే కదా, అది కాకుండా మంచి మెమరీస్ అన్ని క్రియేట్ చేస్తే మన లైఫ్ లో చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ మన గుర్తు తెచ్చుకోవచ్చు కొంచెం డేస్ అయ్యే కొద్దీ, అంటే అప్పుడు ఇలా చేసాము అని చెప్పి. సో అలా మెమరబుల్ గా ఏమైనా చేసుకుంటే బెస్ట్ కాబట్టి అలా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ బర్త్డేస్ ఏమైనా అయితే ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకుంటాం, బట్ ఈ యానివర్సరీస్ ఇద్దరం గిఫ్ట్ ఇచ్చుకుంటాం కాబట్టి మేము చాలా ర్యాండమ్ చూస్తున్నాం, అంటే ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి. అప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ డెకర్స్ అనే ఒక పేజ్ కనిపించింది. వాళ్ళు ఏంటి అంటే హ్యాండ్ క్యాస్టింగ్స్ మన మొత్తం, అంటే మనకి ఇలా రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తే వాళ్ళు మంచిగా మొత్తం చేస్తారు. లక్ ఏంటి అంటే ఇప్పుడు టైం అప్రోక్స్ ఒక మిడ్ నైట్ అయిపోయింది, 11:30 to 12 అయిపోతుంది. ఈ టైం కఫూజ్ లోపలికి వచ్చేసాం. ఎందుకు అని అనుకుంటున్నారా, మేము హ్యాండ్ క్యాస్టింగ్ చేయించుకోవాలనుకున్నాం. యాక్చువల్లీ మేము ముందు రోజు నైట్ చేసుకున్నాం, బట్ అది కొంచెం నిద్ర మత్తులో చేయడం వల్ల హ్యాండ్స్ సరిగ్గా పెట్టలేదు మేము. సో నెక్స్ట్ డే మళ్ళీ రీషూట్ చేసి పోస్ట్ పోన్ చేసుకున్నాం. అండ్ నేను పర్ఫెక్ట్గా చేశాను, కాకపోతే ఏమైందంటే హోల్డ్ చేసి పెట్టడం వల్ల టచ్ అయిపోయింది అనమాట, దానివల్ల మనకి సరిగ్గా రాలేదు అవుట్పుట్ అనేది. యా, సో అది రీషూట్ చేయడానికని ఇక్కడికి వచ్చాం. అండ్ కఫూజ్ లొకేషన్ మీ అందరికీ తెలిసిందే, పాండురంగపురం దగ్గర ఉంది. అండ్ జేడీ జస్ట్ డెకర్స్ పేజ్ నుంచి మేము హ్యాండ్ క్యాస్టింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో నిన్న మేము అనుకున్నది పింకీ ప్రామిస్, పింకీ ప్రామిస్తో పాటు ఇప్పుడు ఒక రింగ్, అంటే ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఇలా మనం హ్యాండ్ ఇస్తే రింగ్ పెడతారు కదా అది, సో మేము 2 చేయించుకుంటున్నాం. ప్రపోజ్ చేస్తే రింగ్ పెట్టేది మనకి జస్ట్ డెకర్స్ వాళ్ళు గిఫ్ట్గా ఇస్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడనే ఉన్నారు. అండ్ వాళ్ళకి నేను మీకు, వాళ్ళు మనకి ఫుల్ టైమ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి వైజాగ్ వాళ్ళకి. గాజువాక లాంగ్ ఏరియాస్ అయితే 10 వరకు అవైలబుల్గా ఉంటారు. ఇఫ్ మీకు బేబీస్ ఆర్ పెట్స్ ఏమైనా ఉంటే మనకి హోమ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలామందికి డౌట్ కూడా ఉంది అసలు ఎలా చేస్తారు ఏంటి అని కదా, అది కూడా మీ ప్రాసెస్ కూడా మీరు చూడొచ్చు. అలా మీ ప్రాసెస్ చూసి మీరెవరు స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే మనం చేసిన బాగా రావు, ఫెయిల్ అయిపోతాయి. అనవసరంగా మనకి ఆ పౌడర్ అదంతా వేస్ట్, వాళ్ళతోనే చేపించుకోండి మంచిగా ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఏమైనా మంచి మంచిగా లైక్ ఓన్లీ లొకేషన్సే కాకుండా పింకీ ప్రామిసెస్ అవే కాకుండా బేబీ క్యాస్టింగ్స్, పెట్ క్యాస్టింగ్స్ అన్నీ చేస్తారు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, ఒకసారి వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వండి. సో మన ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం, రెడీగా మన కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో మనం రెడీ అంటే రెడీ అయిపోతుంది. మీరు ప్రాసెస్ లాస్ట్ వరకు చూడండి, అంటే ప్రాసెస్ అనే ప్రాసెస్ చేసుకున్నాను కాదు, నార్మల్ చేసి ఎలా ఎలా ఉంటుందా, ఓకే ఎలా ఉంటే అవుట్పుట్ ఎలా వస్తుందని మీకు తెలుస్తుంది కదా కొంచెం లాస్ట్ వరకు వీడియో చూస్తే. ఇది అవుట్పుట్ ఈ వీడియోలో ఉండదు, బికాస్ ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 4 to 5 days అనమాట అది డ్రై అవ్వడానికి. సో డ్రై అయిన తర్వాత ఐల్ బి పోస్టింగ్ అనదర్ వీడియో, ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అంతా చూసేయండి. చలో ఆపండి, చెనప్ వస్తుందా? సో ఉండు, వాడు ఫ్రేమ్ సెట్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ అక్కడ ప్రాసెస్ అవుతుందన్నమాట, మనం పొజిషన్లో ఉండాలి, బికాస్ ఆ పౌడర్ తెచ్చిన తర్వాత మనం ఎక్కువసేపు లేట్ చేస్తే అది డ్రై అయిపోతుంది, అప్పుడు మళ్ళీ మనం పెట్టడానికి కాదు. చేసి తీసుకొచ్చిన వెంటనే పెట్టాలి. ఎస్, వాళ్ళు తీసుకొచ్చిన 2 మినిట్స్కే మనం అందులో డిప్ చేసేయాలి హ్యాండ్స్ని, లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది. కానీ ఎలా చేస్తారు కదా, బాగా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది కదా చేయడంతో. సో నేను వాళ్ళకి చెప్పాను, మనం పెట్టేసిన తర్వాత వాళ్ళు ఒక లిక్విడ్ వేస్తారు అందులో, అది వేసాక మనకు షేప్ తెలుస్తుంది. అండ్ మేము నిన్న నైట్ చేసాము, ఆ వీడియో మీరు చూసే ఉంటారు, దాని పిక్చర్ ఎలా వచ్చిందో నేను శాంపుల్ చూపిస్తా. అంటే అది ఫుల్ పిక్చర్ కాదు, నిన్న నైట్ మేము చేసిన పిక్చర్ ఇదన్నమాట. నేను మీకు సైడ్ను కూడా డిస్ప్లే చేస్తాను, చూసారా పిక్చర్? ఇది ఇక్కడ ఫింగర్ కింద తగిలేసింది అనమాట. సో ఫినిషింగ్ బాగాలేదు అని వాళ్ళు ఇంకొకటి చేద్దామని చెప్పారు. సరిగ్గా పెట్టలే, అంటే ఎడ్జ్ అని తగిలిసింది, దానివల్ల మనకి సరిగ్గా ఇది అవ్వలేదు అనమాట, అందుకే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం మనం. అండ్ యానివర్సరీ స్పెషల్ కాబట్టి ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి మేము ఫిక్స్ అయ్యాము. పింకీ ప్రామిస్ కి అంతేనా సరే, నాని నువ్వు ఉల్టా పెడుతున్నావు నాని, ఇలా నువ్వే పట్టుకోవాలి, నేను పట్టుకోకూడదా? అలా బాగోదు, అమ్మాయి పట్టుకుని పట్టుకుంటేనే ఈ నెయిల్స్ అన్ని బాగా పడతాయి, కష్టపడి పెంచింది బయటికి కనబడడానికే. సరే సరే, ఓకే లేకపోతే ఎన్నిసార్లు వేస్ట్ చేపిస్తావు నీకు అంత? ప్రతి నిమిషానికి ఒకసారి వెళ్ళిపోతున్నావు, వచ్చేస్తుంది అది. నాకు అది వస్తుంది అంటే నేను భయం వేస్తుంది యాక్చువల్లీ. పెట్టానా? పెట్టండి, కిందకి పెట్టుకున్నా.
చాలా టాస్క్ 5 మినిట్స్ ఉంచాలి అది కూడా. రమ్య ఎప్పుడు చోటు ఉండదండి గట్టి కొట్టుకుంది బ్రెజెట్ రాదు సగం వస్తే సగం రాదు ఇంకా పెడదాను కింద తగిలేసేదేమో అనేసి ఇప్పుడు కలపకూడదు ఇంకా అది గడ్డ కట్టేస్తుంది కదా. ఓకే ఓకే కెమెరా నేను మాట్లాడితే కదిలిపోతాను. రీల్స్ మాత్రం చాలా ఎక్కువ చేస్తాడనమాట. అంటే పింక్ ఎందుకు మాట్లాడలేదు అంటే మాట్లాడితే ఎక్కడ కదిలిపోతుందేమో అనేసి. చాలా టాస్క్ అండి ఇది. అమ్మా చేతి నొప్పి చేస్తుంది. మీరు ఆపండి. సో నాని అన్ని తింగర్ పనులే చేస్తాడు. హ్యాండ్ ఏదో పూర్తిగా డిప్ చేయొచ్చు కదా, ఏదో కొంపలు ములిగిపోయేలాగా హాఫ్ ఆఫ్ చేస్తాడు. నిన్న అలా చేయడం వల్ల కింద తగిలేసి పోయిందనమాట. ఇసలు పోకూడదని పైకి ఉంచాను, బ్రాస్లెట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్రాస్లెట్ మిస్ అయిపో పూర్తిగా మిస్ అయిపోతే పర్లేదు, కిందనంతా కనిపిస్తుంది, మీదనేమో కనిపించట్లేదు. ఎంత కామెడీ అది. ఈరోజు ఎక్కువసేపు ఉంచారు, మీకు కోపం వచ్చింది కదా నిన్న లేట్ చేసామని. ఎక్కువసేపు ఉంచేస్తున్నారు. ఇది ఇంకొక ఇందులో మేము ఇంకో లిక్విడ్ వేస్తాము. లిక్విడ్ వేసి అది డ్రై అవ్వాలి. లైక్ మినిమం ఒక 24 అవర్స్ అయినా ఉంటుంది. ఆ తర్వాత మేము డిమౌల్ చేస్తాం. ఓకే, అప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ మీ పేజ్ లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డీటెయిలింగ్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. అన్నిటితో కంపేర్ చేసుకుంటే రాకపోయినా మేము మళ్ళా చేస్తాం, ఎందుకంటే మాకు మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిలింగ్ కావాలి. నాకు నా నెయిల్స్ చాలా అందంగా కనిపిస్తుంది. సెకండ్ డే చేపించేస్తున్నారు అంటే న్యూ బోర్న్ బేబీస్తో కంపేర్ చేసుకుంటే మనం అంత వీక్ ఏం కాదు కదా. మనం అట్లీస్ట్ తట్టుకోగలం. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆ పేరెంట్స్ అలా చేపించుకుంటారు కదా. సో మీరు కూడా ఏమైనా ఉంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది మెయిన్ గా గ్రాండ్ పేరెంట్స్ కి మెమరీస్. అవును, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ఏజ్డ్ కాబట్టి మళ్ళీ తిరిగి రారు ఒకవేళ ఏమైనా అయితే. సో రీల్ రీల్ ఓపెన్ చేస్తాం ఇప్పుడు. పిల్ల బచ్చా ఫస్ట్ నాని నువ్వే జాగ్రత్త. నేను తీనా నువ్వే తినా? యాక్చువల్లీ నా తీస్తే తింది వచ్చేస్తుంది, ఎందుకంటే నేను ఫోల్డ్ చేసి ఉంచాను కదా. సో నేను వదిలితే తంది వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ వచ్చింది అంటారా? చూపండి నా లవ్ సింబల్ ఎంత బాగా పడిందో చూడు అక్కడ. ఇగో అక్కడ ఉన్నాయి కదా చూడండి, సగం సగం బ్రేస్లెట్స్. పాపం తనకి చేతిలో పోసినాయి. మహేష్ ఇంక నువ్వు తీసుకో మహేష్. అయ్యయ్యో పర్ఫెక్ట్ వస్తుందా ఇది? సో నాకైతే అసలు కఫూజ్ అంబియన్స్ అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ చూడండి. మనకి ఇది ఒక బండి ఇందులో వచ్చింది. అండ్ పాస్తా ఈజ్ మై ఫేవరెట్ థింగ్. నేను ఎక్కడన్నా పాస్తా అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ ఇంట్లో ట్రై చేశాను కూడా, ఎంత బాగా వచ్చిందో తెలుసా? నానైతే అసలు పాస్తా తిన లక్ ఉండాలి పాస్తా తినాలంటే, అంతే కదా. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ట్రై చేద్దాం. చార్జ్ అవుతుంది పవర్ బ్యాంక్ ఫాస్ట్ అయిపోతుంది. పర్లేదు మరీ ఫాస్ట్గా ఎమర్జెన్సీ టైంలో. సో మనం ఇది చేసిన తర్వాత ఆకలిస్తుంది కాబట్టి కొంచెం రెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రామిస్ చేసుకుందాం. అది అయితే ఇంకా బాగుంటుంది. మీకు ఇది బాగా నచ్చుతుంది అనుకుంటున్నారు? అది బాగా నచ్చుతుంది అనుకున్నారా? అదే బాగుంది. నాకైతే రెండు ఇష్టమే. చూడాలి అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎలా ఉంటుందో. స్పందన వన్ దిస్
నీ కదపలు అనిపిస్తుంది, కదపలేకపోతే నువ్వు లోపల రింగ్ వదిలేడా? అవునా నాకేం రావట్లేదు. లోహి ఎక్కడున్నావు? లోహి ఎక్కడున్నావు? సపోర్ట్ తీసుకుందా అమ్మాక రా మరి. అదే సరే తొందర లేదే, ఇక హ్యాండ్ క్యాస్టింగ్ చేయిస్తున్నాము. ఎంతసేపు పడుతుంది? చూడండి గైస్, లోహిత ఎప్పుడూ లేటే బ్లాగ్ అవుతుంది. సరే తొందర రా. ఇది ఎందుకో ఇదే హైలైట్గా వస్తుంది. నా ఫింగర్స్ గ్యాప్ అయిపోతున్నాయి, కొంచెం పక్కకు పెట్టేస్తారా? ఓకే. మహేష్ రీల్ మైక్ పీకే, మైక్ పీకే, మైక్ కనెక్ట్ అవ్వాలి, మైక్ పీకే, మైక్ పీకే, అది కూడా కనెక్ట్ అవ్వాలి. మహేష్ రీల్ ఏదో కట్టేసినా వేస్తున్నారు. నచ్చేసండి, వేయించుకోండి. ఏమైపోయింది మీ చేతులకి? ఇద్దరిచే కలిసి ఉండిపోవాలని ఇట్లా చేస్తుంది. దీంతో ఆడుకోవచ్చా? ఓకే తీసుకోండి. ఇది తీసుకోవచ్చా? తీసుకోండి. ఇది 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 కూడా ఆడుకోవచ్చా? సరే వీలు పెట్టి చూడండి. భలే ఉంది ఇది, నాకు ఎందుకు ఇది చాలా బాగుస్తుందేమో అనిపిస్తుంది. వద్దులే ఇవన్నీ ఏంటి? వావ్, అదేంటది? ఇదే ఆడుకోవడానికా? ఇచ్చి నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి. మీరు కాకపోతే నేను కలుపుతాను. ఇది బాగుంది, ఇది కలపడానికి ఏం లేదు. మంచిగా వాటర్లో ఈ వాటర్తో హర్ష ఇద్దరు బ్లాగ్ తీసుకున్నారా? ఓకే రావాలి. నాతో పాటు వచ్చేస్తుంది అంతా రాగిస్తున్నాడు. ఓహో బ్రాస్లెట్ వల్ల రాలేదా? ఓకే బ్రాస్లెట్ పోయిందా? ఇది ఎడ్జిసెంట్ అవడా? చెప్పలేదా?
బ్రేస్లెట్ చెప్పిన తర్వాత మోడల్ వస్తుంది. కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్. సో గైస్ ఫైనల్గా మా హ్యాండ్ క్యాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఒక 4 డేస్లో మనకి వస్తుందన్నమాట. అది యానివర్సరీ స్పెషల్ వీడియో రోజు అప్లోడ్ అవుతుంది. ఇంకొక 3 డేసే ఉంది. అండ్ ఈ గ్యాప్లో కూడా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్కి అప్డేట్గా ఉండండి, పెట్టిన ప్రతి అప్డేట్స్ని ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు ఫాలో అయితే మాత్రం అన్నీ మీరు టైం టు టైం అప్డేట్ తెలుసుకోవచ్చు. సో ఫైనల్గా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మంచి మంచి రీల్స్ అండ్ షార్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం, అవన్నీ కూడా మీరు ఛానల్లో చూడొచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ లవ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.